అందరికి నమస్తే. నా పేరు సుశీలమ్మ. ఈశన్వారి పిల్లి గ్రామం, బంగారపాలెం మండలం, చిత్తూరు జిల్లా. ఒక వారంకు ముందు బ్రహ్మాస్త్రం తయారు చేసుకున్నామన్నా, ఈ వారము అగ్నాస్త్రం తయారు చేసుకున్నాము. అగ్నాస్త్రానికి కావలసిన వస్తువులు 10 లీటర్ల పంచితము, 5 కేజీలు యాపాకు, 1 కేజీ పచ్చిమిరపకాయలు, 1 కేజీ జిల్లేడాకు, 1/2 కేజీ తెల్లగడ్డలన్న. 10 లీటర్లు పంచితం, 5 కేజీలు యాపాకు, 1 కేజీ జిల్లేడాకు, 1 కేజీ పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ తెల్లగడ్డలు. అగ్నాస్త్రానికి కావాల్సిన వస్తువులు చెప్పినావు కదమ్మా, ఇప్పుడు అవి ఎలా తయారు చేసుకోవాలో చెప్పు. అవంతా మెత్తగా దంచుకొని కుండలోకేసుకొని 4 పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలన్న. ఈ 5 కేజీలు యాపాకు మెత్తగా దంచుకోవాలి. కేజీ జిల్లేడాకు మెత్తగా దంచుకోవాలి. అరకేజీ తెల్లగడ్డలు మెత్తగా దంచుకోవాలి. ఒక కేజీ పచ్చిమిరపకాయలు మెత్తగా దంచుకోవాలి. అగ్నాస్త్రానికి కావాల్సిన వస్తువులంతా మెత్తగా దంచుకొని ముద్ద చేసుకున్నాము. పది లీటర్ల ఆవు పంచితం పోసుకోవాలి. యాపాకు 5 కేజీలు ముద్దని వేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ జిల్లేడాకు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు 1 ముద్ద వేసుకుంటున్నాము. తెల్లగడ్డలు ముద్ద చేసి వేసుకోవాలి. మూత పెట్టాలి. మూత పెట్టినాక 4 పొంగులు వచ్చినాక మనము దించి పెట్టుకోవాలి. ఇట్లా 4 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కషాయము ఉడకబెట్టినాం కదక్క, అది 8 రోజులు చల్లారించాలా. 4 పొంగులు వచ్చిన తర్వాత ఈ కుండని దించి పెట్టి 2 రోజులు చల్లారబెట్టాలి. ఈ కషాయానికి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? ఈ కషాయం తయారు చేసేటప్పుడు, పిసికారీ చేసేటప్పుడు ముక్కు గుడ్డ కట్టుకోవాలన్న. కాంచినాం కదా, 2 రోజుల తర్వాత ఈ కషాయాన్ని వడగట్టుకోవాలి. ఈ కషాయాన్ని 100 లీటర్ నీళ్ళల్లో కలబోసుకోవాలి. కషాయాన్ని 100 లీటర్ నీళ్ళకి కలుపుకోవాలి. ఈ కషాయాన్ని 100 లీటర్ల నీళ్ళతో పోసుకొని కర్రతో కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నావు కదా, పంట పైన పిసికారీ చేసుకోవాలి. అక్క, ఈ కషాయం ఎన్ని రోజులు నిలువ ఉంటుంది? ఈ కషాయము నీళ్లు కలుపుకోకుంటే 3 నెలలు నిలువ ఉంటుంది అన్న. అగ్నాస్త్రం కషాయము ఏ పురుగులకు పనిచేస్తుంది? ఈ కషాయము కాండం దల్చే పులుగు, కాయ దల్చే పులుగు అన్నిటికీ పనిచేస్తుంది అక్క. కషాయాన్ని తయారు చేసి చూపించిన దానికి ధన్యవాదాలు.